please subscribe Color Friends. Hello viewers, latest updates kosam Color Frames channel nu subscribe cheyandi. Notification kosam pakkane unna bell icon ni click cheyandi. Bharat cricket lo maro kotta teenage sanchalanam. Adbhuta pradarshanalaku care of address vanti Mumbai maidanala nunchi vachina maro kurradu. Pinna vayasulone double century tho merisina yuvatejam. Sarikotta prapancha record tana perita raskunna aa young player e Yashasvi Jaiswal. జనవరిలో దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న అండర్ 19 వరల్డ్ కప్ లో భారత జట్టు తరపున ఎంపికైన ఈ యంగ్ ప్లేయర్ విశేషాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. చూడటానికి సన్నగా ఉంటాడు, కానీ అతడు కొట్టే షాట్లు బౌండరీలు దాటాల్సిందే. అంతర్జాతీయ దేశవాళీ వన్డేల్లో కలిపి అతి చిన్న వయసులో డబుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా నిలిచాడు ముంబై ప్లేయర్ యశస్వి జైస్వాల్. ఇటీవలే విజయ్ హజారే ట్రోఫీలో ముంబై తరపున 154 బంతుల్లో 12 సిక్సులు 17 ఫోర్ల సాయంతో 203 పరుగులు సాధించి ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు. గతంలో దక్షిణాఫ్రికాకు చెందిన ఆలన్ బారో 27 ఏళ్ల 276 రోజుల వయసులో చేసిన డబుల్ సెంచరీ రికార్డును యశస్వి బద్దలు కొట్టాడు. ఈ యంగ్ ప్లేయర్ విజయ్ హజారే టోర్నీలో మొత్తంగా 564 పరుగులు చేశాడు. యశస్వి చూపిన ఈ ప్రదర్శనే అతన్ని అండర్ 19 ప్రపంచకప్కు ఎంపికయ్యేలా చేసింది. ఇప్పటి వరకు దేశవాళీ క్రికెట్లో భారత్ తరపున శిఖర్ ధావన్, కరణ్ కౌశల్, సంజు శాంసన్లు డబుల్ సెంచరీలు సాధించిన జాబితాలో ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్ శర్మ అత్యధికంగా 3 సార్లు డబుల్ సెంచరీలు సాధించి ఔరా అనిపించాడు. సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్లు కూడా ద్విశతకనాదం చేశారు. 11 ఏళ్ల వయసులోనే పెద్ద క్రికెటర్ కావాలనేది యశస్వి కల. అతని స్వస్థలం ఉత్తరప్రదేశ్లోని బాదోహీ ప్రాంతం. అతని తండ్రి ఓ షాప్ కీపర్, కానీ ఆ ఊర్లోనే ఉంటే క్రికెట్ ఆడటం సాధ్యం కాదు. అందుకే క్రికెట్ పై యశస్వికి ఉన్న ప్రేమే అతన్ని ముంబైకి వచ్చేలా చేసింది. మొదట ఓ డైరీ షాప్ లో పనిచేసిన యశస్వి ఆ తర్వాత ముస్లిం యునైటెడ్ స్పోర్ట్స్ క్లబ్ మైదానం పక్కనే ఉన్న గుడారాల్లో ఉండేవాడు. కనీసం విద్యుత్ సౌకర్యం కూడా లేని ఆ గుడారమే యశస్వి ప్రపంచం. స్థానికంగా క్రికెట్ మ్యాచ్లు ఆడటం, యునైటెడ్ క్లబ్ కు సంబంధించిన గ్రౌండ్స్ మెన్ తోనే ఉంటూ వారికి రోటీలు చేసి పెట్టడం అతని రోజువారీ పని. అక్కడే పానీపూరి అమ్మిన రోజులు కూడా ఉన్నాయి, కానీ ఏ రోజు క్రికెట్ ను వదల్లేదు. ఉదయం సెంచరీ బాదిన ఆ చేతులే సాయంత్రం పూట పానీపూరీలు అమ్మేవి. జ్వాలాసింగ్ అనే స్థానిక కోచ్ యశస్వి బ్యాటింగ్ ప్రదర్శన చూసి చేరదీసి ప్రోత్సాహం అందించాడు. ఆటలో మెలకువలు నేర్పించి ముందుకు నడిపించాడు. యశస్వి ఇక వెనుతిరిగి చూడలేదు. స్థానిక లీగ్లలో పరుగుల వరద పారించాడు. గత 5 ఏళ్లలో అన్ని స్థాయిల మ్యాచ్లలో కలిపి అతడు దాదాపు 50 సెంచరీలు బాదాడు. తను చూపిన ఈ అసాధారణ ప్రదర్శన అతనికి ముంబై అండర్ 19 జట్టులో, ఆ తర్వాత భారత అండర్ 19 జట్టులో చోటు కల్పించింది. గత ఆగస్టులో అండర్ 19 ముక్కోణపు టోర్నీలో ఫైనల్లో సహా మొత్తం 4 అర్ధ సెంచరీలతో జట్టుకు టైటిల్ అందించిన అతను ఇప్పుడు సీనియర్ స్థాయిలో కూడా సత్తా చాటుతున్నాడు. 2 ఏళ్ల క్రితం జరిగిన అండర్ 19 ఆసియా కప్ టోర్నీతో యశస్వికి మొదటిసారి గుర్తింపు లభించింది. భారత్ విజేతగా నిలిచిన ఈ టోర్నీలో యశస్వి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ పురస్కారాన్ని అందుకున్నాడు. అప్పటి నుండి అతడి ఆట మరింత జోరందుకుంది. ముంబై సీనియర్ టీమ్ కు ఎంపిక కావటం అతని కెరీర్ లో కీలక మలుపు. 44, 113, 22, 122, 203 ఇవి విజయ్ హజారే ట్రోఫీలో యశస్వి జైస్వాల్ చేసిన స్కోర్లు. ఆడిన 5 మ్యాచుల్లో 3 సెంచరీలు ఉన్నాయి, అందులో ఒక డబుల్ సెంచరీ కూడా ఉంది. వీటిని చూస్తే యశస్వి ప్రదర్శన ఒక సంచలన ఇన్నింగ్స్కే పరిమితం కాదని, అతని ఆటలో ఎంత నిలకడ ఉందో అర్థమవుతుంది. పానీపూరి అమ్మడం నుంచి పరుగుల వరద పారించి ఆటగాడిగా ఎదిగేంత వరకు యశస్వి జీవితంలో ఎన్నో కష్టాలున్నాయి, అవమానాలున్నాయి, అడ్డంకులు ఉన్నాయి. కానీ వాటన్నింటినీ ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని తన లక్ష్యాన్ని చేరుకున్నాడు. బ్రేక్ఫాస్ట్ తినడం తనకు తెలీదు, ఎందుకంటే అన్ని డబ్బులు ఉండేవి కావు. ప్లాస్టిక్ టెంట్లో పడుకున్నప్పుడు వేడితో చచ్చిపోయేవాడు, కానీ ఎంత వేడైనా అక్కడే పడుకునేవాడు. ఎందుకంటే ఆ మహానగరంలో పడుకోవటానికి మరో చోటు లేదు అతనికి. డబ్బులు లేవు కానీ ఆకలి ఉండేదని చెప్పే యశస్వి జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం, మరెందరికో గొప్ప పాఠం. క్రికెట్లో ఒత్తిడి అనే మాట తనకు తెలియదని, ఎన్నో ఏళ్లుగా ప్రతిరోజు అనుభవించిన ఒత్తిడి ముందు ఇదేం లెక్క కాదని, బరిలోకి దిగితే పరుగులు చేయగలనని నమ్మకం ఉండేది, కానీ ఆ రోజు భోజనం దొరుకుతుందా లేదా అనే దాని గురించే ఆందోళన ఉండేదని యశస్వి చెప్పుకొచ్చాడు. రాబోయే అండర్ 19 ప్రపంచ కప్ లో భారత్ తరపున యశస్వి పరుగుల వరద పారించి మరెంతో ఎత్తుకు ఎదగాలని, త్వరలోనే మన టీమిండియాలోకి రావాలని ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి.